दिव्यवाणी टीवी प्रेक्षकुलकु कथोलिक विश्वासुलकु क्रीस्तुनाथुनि नाममुन शुभमुलु। क्रैस्तवत्वं केवलं ओक मतं कादु, अदि ओक जीवन विधानं। ई अनंत जीवकोटिलो मनिषि केवलं इतर प्राणुलांटि जीवि कादु। नेनु एक्कडि नुंचि वच्चानु, ना जीवित प्रयाणं एला सागुतुंदि, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి। ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర। ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు। ఈ పునీతులు మోక్షము చేరారని కాథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది। మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం। వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాత్రిక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి। కనుక ఈ మనపునీతులు కార్యక్రమానికి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం। క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం। ఈరోజు మార్చి 23వ తేదీ తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ పునీత తొరిబియో గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము। పెరు దేశములో జన్మించినటువంటి వీరు ఆ దేశములో రెడ్ ఇండియన్ సంఘస్థులు వివక్షకు గురి అవటాన్ని వీరు భరించలేక వారి తరపున పోరాడినటువంటి వ్యక్తి। ఈ విధముగా పరుల సేవలో దేవుని యొక్క ముఖాన్ని చూస్తూ సమాజంలో ఎటువంటి వివక్షలు ఉండకూడదని తారతమ్య భేదాలను మరిపించినటువంటి ఈ పునీతుడు 1538వ సంవత్సరములో జన్మించి 1606వ సంవత్సరములో పరలోక ప్రాప్తి నొందారు। వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం। స్పెయిన్ దేశములో మయోర్గాలో పునీత తొరిబియో అల్ఫోన్సో దే మొగ్రోవేజో గారు 1538లో జన్మించారు। వీరినే తొరిబియస్ దే మొగ్రోవేజో అని కూడా పిలుస్తారు। వారు న్యాయశాస్త్రములో ప్రవీణుడై సుప్రసిద్ధ లాయరుగా పేరొందారు। అట్లే సలమంక యూనివర్సిటీలో ప్రొఫెసరుగా పనిచేశారు। 1575లో రెండవ ఫిలిప్ చక్రవర్తి తొరిబియో గారిని గ్రనడా నగర న్యాయస్థానముకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు। వారు తమ లౌకిక బాధ్యతలు నిర్వహిస్తున్న భక్తి విశ్వాసాలు ప్రదర్శించేవారు। 3 సంవత్సరముల తరువాత వారు తమ ఉద్యోగాలన్నిటినీ విడిచిపెట్టి దైవ మానవ సేవ నిమిత్తం ఒక క్రైస్తవ గురువుగా మారారు। వీరి ప్రజ్ఞాపాఠవాలు దేవునిపై ప్రత్యేక భక్తి ప్రవత్తులను బట్టి పెరులోని లీమా పీఠానికి ఆర్చి బిషప్పుగా 1580లో వారి పేరు ప్రకటించబడింది। పెరు కూడా ఆ రోజుల్లో స్పెయిన్ దేశములో కలిసి ఉండేది। 1581లో వారు ఆర్చి బిషప్పుగా అభిషిక్తులై లీమా పీఠంకు చేరుకున్నారు। 7 ఏడాది తిరగకుండానే లౌకిక పాలకులతో జగడమాడాల్సి వచ్చింది। పెరులోని రెడ్ ఇండియన్లు వివక్ష చూపించబడి కించపరచబడటం వారు సహించలేదు। మానవులందరూ దేవుని బిడ్డలైనప్పుడు అసలు వివక్షత ఎందుకని నచ్చచెప్ప చూశారు। వారి హక్కులను కాపాడవలసిందిగా పాలకులను కోరారు। తాము పాలించిన 26 సంవత్సరాలలో విశ్వాస వ్యాప్తి కోసం నమ్మలేనంత గొప్పగా కృషి చేశారు। శ్రీసభ క్రమశిక్షణ పునరుద్ధరించారు, పేదల సౌకర్యాల కోసం పోరాడారు, లెక్కలేని దేవాలయాలు పాఠశాలలు ఆసుపత్రులు కట్టించి పేద సాధలను ఆదుకున్నారు। 1591లో అక్కడ గురుశిక్షణ కోసం
ఒక అమెరికన్ సెమినరీని స్థాపించారు. అక్కడి రెడ్ ఇండియన్ల నాయకులతో తరచూ మాట్లాడి వారి సహాయ సహకారాలను అందించేవారు. దాన ధర్మాలకు వారు పెట్టింది పేరు. కష్టాల్లో ఉన్న వారిని తప్పక దర్శించి తగు సాయం అందించి ఓదార్చేవారు. మేత్రాసనంలోని ప్రతి ప్రదేశానికి వారు తిరిగారు. కాలి నడకనే వారు దాదాపు 50,000 మైళ్ళు నడిచి ఉంటారు. జనన మరణ లెక్కలు, జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగములు నిర్వహిస్తూ తీరిక లేకుండా ఉండేవారు. అండైస్ పర్వతాల్లో ప్రమాదాలు పొంచియుంటాయని కొందరు తొరిబియో గారిని హెచ్చరించినప్పుడు వారు మనుషుల్ని రక్షించటానికే స్వర్గం వీడి క్రీస్తు ప్రభువు వచ్చారు. వారి మహిమ కోసం ఇక ఎలాంటి ప్రమాదానికైనా వెనుదీసేది లేదు అని అన్నారు. వారు తమ అపోస్తోలిక సేవలో సత్యం యొడల ప్రేమ, శ్రీసభ వ్యాపకం యొడల ఆసక్తి, దైవ ప్రజల అభివృద్ధి యొడల కృషితో ప్రార్థనగా దేవునికి అర్పించుకుని 1606 మార్చి 23న తమ 68వ ఏట ఇహలోక జీవిత యాత్రను ముగించారు. పెరులోని శాంతా పట్టణమును సందర్శించి లిమా పట్టణముకు తిరుగుముఖం పట్టి మార్గమధ్యంలో పరమపదించారు. వారు 1726లో పునీత పట్టాతో సత్కరించబడ్డారు. ఈ సందర్భంగా 13వ బెనెడిక్ట్ పోపు గారు ఈ పునీతిని అర్పణా జీవితమును బహుగా కొనియాడారు. కాలం మన సొంతం కాదు, దానికి సంబంధించిన గట్టి లెక్క మనం చెప్పి తీరాల్సి ఉంటుంది అని ఈ పునీతుడు నుడివారు. ఈ మహనీయుని యొక్క వేడుదల ద్వారా మనము కూడా విశ్వాసములో ఇంకా బలపడినట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ఈ యొక్క ఆదర్శాన్ని అనుసరించే మంచి మనస్సును, శక్తియుక్తులను మాకు ప్రసాదించండి. ఒక న్యాయాధిపతిగా తాను ఉన్నటువంటి ఉన్నత స్థానాన్ని, హోదాను విడిచిపెట్టి ఈ పునీతుడు సర్వస్వాన్ని పరిత్యజించి మీ యొక్క సేవలో జీవించి పేదలకు, అవసరములో ఉన్నటువంటి వారిని ఆదుకున్నటువంటి విధముగా మాలో కూడా పేదలలో, పరులలో, దీనస్థితిలో ఉన్నటువంటి వారిలో దేవుణ్ణి చూచి తద్వారా వారిని ఆదుకునేటటువంటి శక్తియుక్తులను, మంచి హృదయమును మా అందరికీ కలిగించమని మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. పేదలలో, పరులలో, దీనస్థితిలో ఉన్నటువంటి వారిలో దేవుణ్ణి చూచి తద్వారా వారిని ఆదుకునేటటువంటి శక్తియుక్తులను, మంచి హృదయమును మా అందరికీ కలిగించమని మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.